ప్రశ్నిస్తే పోలీస్ కేసు పెడతా, ఇది ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ తీరు. అసలు నేనేం మాట్లాడాను వీడియోలో, వాళ్ళకి ఎందుకు అబ్జెక్షన్ అయింది, అండ్ ఆ ఇన్స్టిట్యూట్ పేరు ప్రస్తుతం అనవసరం. సో ప్రస్తుతం నేను దాని గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు ఇన్స్టిట్యూట్ గురించి. సో ఎందుకు అంటే మనకి క్వశ్చన్ చేస్తే అంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు, అంటే దెమ్సెల్ఫ్ దే ప్రూవ్ దట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. నేనేం చెప్పానంటే వీడియోలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఏం జరిగింది ఏంటో కూడా మనం డిస్కస్ చేసుకుందాము. నేను అడిగిన క్వశ్చన్స్ తప్ప రైట్ అనేది మీరే ఒకసారి డిసిషన్ తీసుకోండి. అంటే నేను క్వశ్చన్స్ అడగలేదు. ఒక నా తమ్ముడు లేకపోతే నా సిస్టర్ నా చెల్లి కానీ లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు అరే బాబు తమ్ముడు లేకపోతే ఒకవేళ మా అక్క వెళ్తుంటే అక్క ఈ విధంగా ఇవంత ఉన్నది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు జాయిన్ అవ్వండి అని అవేర్నెస్ తీసుకురావడం తప్పంటారా? సరే ఓకే, అసలు ఏం తప్పు చేశాను అక్కడ? సరే నేను కొన్ని క్వశ్చన్స్ నేను తీసుకొని మీకు వినిపిస్తాను, అండ్ నన్ను దీనికి బెదిరించేసి భయభ్రాంతులు గురి చేసి రోజంతా పిఎస్లో నన్ను కూర్చోబెట్టేసేసి నన్ను చాలా మెంటల్లీ హెరాస్ చేశారు. నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నా. సరే దాని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ఇక్కడ ఎంతమంది మీ దగ్గర కోర్స్ తీసుకున్నారు, నేను అడిగిన క్వశ్చన్స్ లేకపోతే మీరు అడగాల్సిన క్వశ్చన్స్, మీరు ఇన్స్టిట్యూటే కాదు ఏ ఇన్స్టిట్యూట్ నన్ను అడగొచ్చి క్వశ్చన్స్ అడగండి. అడగకుండా ఎందుకు జాయిన్ అవుతారు తెలుసుకోండి. లక్షలు లక్షలు కట్టేటప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అవేర్నెస్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది దట్స్ వేర్ మై జాబ్. అండ్ ఇక్కడ ఒకటి ఇన్స్టిట్యూట్ విషయానికి వస్తే ఆ ఇన్స్టిట్యూట్ పేరు అనేది అనవసరం ఇప్పుడు. సరే నేనేమంటున్నానంటే ఎంతమంది మీ దగ్గర కోర్స్ తీసుకున్నారు ముందు నుంచి, ప్రీవియస్ బ్యాచ్ల నుంచి ఎంతమంది మీ దగ్గర కోర్స్ తీసుకున్నారు, ఎంతవరకు సిలబస్ కవర్ అయింది, ఈ క్వశ్చన్ అడగకూడదు ఇన్స్టిట్యూట్ని? ఒకవేళ అడగండి అని చెప్పడం స్టూడెంట్స్కి తప్ప. అండ్ తర్వాత వచ్చేసి పోనీ ప్రాపర్ స్కెడ్యూల్ ఉందా, స్కెడ్యూల్ తెలుసుకొని మీరు డెసిషన్ తీసుకోండి, ఇది తప్పంటారా? తర్వాత మెనుగా మనం మాట్లాడుకుంది రెండు మూడు ఇంకొక రెండు మూడు క్వశ్చన్స్ నేను మాట్లాడాను. మీరు జెన్యున్గా మీ దగ్గర ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ తీసుకొని మీరు ఎన్ని ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశారు కూడా స్టూడెంట్స్కి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఒక నాలుగైదు క్వశ్చన్స్ నేను పోస్ట్ అడగండి. జాయిన్ అయ్యేటప్పుడు అడిగి తెలుసుకొని జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వద్దని కూడా నేను చెప్పలేదు, అలాగని జాయిన్ అవ్వమని కూడా నేను చెప్పలేదు, కానీ జాయిన్ అయ్యేటప్పుడు ఈ విషయాలు తెలుసుకొని మీరు జాయిన్ అవ్వమండి అని చెప్పడం జరిగింది. దీనికి నా మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసి నన్ను ఒక రోజంతా ఉంచేసేసి మినిమం అంటే ఒక బ్యూరోక్రాట్ని తయారు చేసేవాళ్ళు లేకపోతే ఒక సివిల్స్ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ ప్రశ్నిస్తే నేను పోలీస్ కంప్లైంట్ చేస్తాను, భయభ్రాంతులు గురి చేస్తాను అంటే స్టూడెంట్స్ రేపు జాయిన్ అయినప్పుడు స్టూడెంట్స్ పరిస్థితి ఏంటంటారు? స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత ఎవరన్నా స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తే వాళ్ళని కూడా ఇలాగే భయభ్రాంతులు గురి చేస్తారా? ఎలాగే భయభ్రాంతులు అంటే ఒకవేళ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు ఈ విషయాలు తెలుసుకుంటారు బాబు, నేను అవేర్నెస్ వీడియోస్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్, ఇది డెఫినెట్లీ సొసైటీకి చాలా హెల్ప్ అవుతుంది, ఇది నేను చేస్తూ ఉంటే అలా చేయొద్దు, బైజూస్లో లాగా అంతా అయిపోయిన తర్వాత ఒక 100-150 మంది రోడ్డు మీద పడిపోతారు, అప్పుడు దాకా అలా చేయొద్దు, అవేర్నెస్ నువ్వెందుకు తీసుకొస్తావు, నా గురించి నువ్వు ఎందుకు మాట్లాడతావు, నేను ఏమైనా చేస్తాను నీకు అనవసరం. ఒకవేళ తెలీదు, మేబీ నా ఆ జాయిన్ అయ్యే దాంట్లో నా తమ్ముడే ఉండొచ్చు, నా చెల్లెలే ఉండొచ్చు, నేనైనా అసలు నేను ఏం తప్పు మాట్లాడాను అంటే ప్రశ్నిస్తే భయభ్రాంతులకు గురి చేస్తారా? ప్రశ్నిస్తే పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేస్తారా? ఓకే ఫైన్, నేను లీగల్గా ఫైట్ చేస్తాను, దానికేం సమస్య లేదు, లీగల్గానే ముందుకెళ్తాం, దాని గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు. దేనికైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ని ఇలాంటి ఇన్స్టిట్యూట్ మాటలు మాత్రం చాలా బాగా ఇంటర్వ్యూస్లో చాలా బాగా అద్భుతంగా మాట్లాడతారు, చాలా అథెంటిసిటీ లేకుండా కంక్లూజన్ ఇచ్చేస్తారు. హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్ ఎలా చేసింది, ఇంకొక ఇన్స్టిట్యూట్ ఎలా చేసింది, సో అది అథెంటిసిటీ ఉండదు ఆ మాటలకి. కానీ చాలామంది అమాయకులు ఈ మోటివేషనల్ మాటలకి అది నిజమా కాదో తెలుసుకోలేని సందిగ్ధంలో ఉన్నారు. సో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ప్రతి ఒక్క స్టూడెంటు నేను చెప్పే విషయాలు 100% ఇదే జరుగుతుంది అనేది నేను ఎక్కడ ఏ వీడియోలో కూడా చెప్పలేదు. మీకు అవేర్నెస్ తీసుకురావడానికి, స్టూడెంట్స్తో మాట్లాడి అక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి నేను చాలా కష్టపడుతున్నా స్టూడెంట్స్ కోసం.
సో పైకి పెద్ద మనిషి మంచి మనిషి లాగా ఎక్స్పోజ్ చేసుకునే ఒక ఇన్స్టిట్యూట్ ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ బయటికి ఏమో మమ్మల్ని థ్రెటనింగ్ చేస్తున్నాం, మమ్మల్ని భయపెట్టేస్తున్నారని చెప్పి బయట పబ్లిక్లో చెప్తారు. బట్ వాస్తవం అనేది డిఫరెంట్గా ఉంది. అండ్ నేను ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ గురించి నేను ఇంకెక్కువ మాట్లాడటము అంత అవసరం లేదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు ఇంత జరిగింది కదా ఓకే, నాకు ఇక ఒక లీగల్గా ఉంటే నేను లీగల్గా ఫైట్ చేస్తాను, నేను లీగల్గా నేను కూడా దాన్ని ఎదుర్కొంటాను, ఖచ్చితంగా ఎదుర్కొంటాను, వెనకడుగేసే సమస్య లేదు. ఒకవేళ కంప్లైంట్లకి కేసులకి భయపడేదే లేదు, ముందుకే వెళ్తారు, దాని గురించి ఎలాంటి వరీ లేదు. భయపెట్టాలి, గొంతు నొక్కేయాలి అనుకుంటే అస్సలు నేను అన్నిటికీ సిద్ధమయ్యే ఒక ఎడ్యుకేషన్ మీడియా లాగా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థలో ఎంతో కొంత మార్పు తీసుకురావాలి అనే ఒక ఉన్నత లక్ష్యంతో నేను పనిచేస్తూ ఉన్నాను. బెదిరింపులు, భయపెట్టడాలు, తలకాయ పగబొట్టేస్తానని థ్రెటనింగ్ చేయడాలు, మాట్లాడాలు, ఖచ్చితంగా ఇది బాధాకరమైన విషయం, కానీ ఇలాంటిది మీ నుంచి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎనీవే ఫైన్, లీగల్గా ఫైట్ చేద్దాము, లీగల్గానే ముందుకెళ్దాము. సో ఈ ఇన్స్టిట్యూట్ పేరైతే నేను చెప్పట్లేదు, సో దాని గురించి ఇప్పుడు అప్రస్తుతం. సో ఎనీవే, సో సెలెక్టింగ్ రైట్ యూపీఎస్సీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఏ ఇన్స్టిట్యూట్ పడితే ఆ ఇన్స్టిట్యూట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తే యూపీఎస్సీ సివిల్ స్క్రాచ్ చేస్తారో లేదో తెలియదు, కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ మీ మీద కేసు కూడా బుక్ చేసేదానికి, లేకపోతే మీ మీద పోలీస్ కంప్లైంట్ చేసేదానికి కూడా వెనకాడరు. సో డబ్బు కోసం ఎంతైనా ఏదైనా చేస్తారు, కానీ క్వాలిటీ మాత్రం ఇవ్వము అన్నట్లు ఉంది వీళ్ళ బిహేవియర్ అనేది. సో ఎనీవే, మనము దీన్ని ఖచ్చితంగా అందరికీ అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీన్ని మనము మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.